రైట్ నిలిమ, ఒకవైపు తొలి మలి విడత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం, అదేవిధంగా ఇటు నిరసనకారులను ఎవరైతే నిరసనతో ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కొత్తగా చేరిన వాళ్ళకి సీట్ల కేటాయింపు, ఈ విధంగా ఎట్లాగైనా తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని ఖచ్చితంగా గట్టి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చూస్తే కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయ భేరి రెండో విడత బస్సు యాత్ర ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రారంభం కానుంది. నవంబర్ 2 వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను ఆ పార్టీ నిన్న విడుదల చేసింది. చివరి రోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యాత్ర ముగియనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న యాత్రకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నేతృత్వం వహిస్తున్నారు. పరిగి చేవెళ్ళ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే తదితర నాయకులు పాల్గొంటారు. రేపు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. దీనికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం వహించనున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ విడత బస్సు యాత్రకు సంబంధించి? థ్యాంక్ యూ పవన్. ఫస్ట్ ఫేజ్ లో నిర్వహించినటువంటి బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి రెండవ దశ బస్సు యాత్ర కొనసాగనుంది. రెండవ దశ బస్సు యాత్ర దాదాపు 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ 5 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఈ బస్సు యాత్రలో అటెండ్ కానున్నారు. ఈ రోజు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. ఆయన బస్సు యాత్ర ఒక ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో అమలు చేస్తామని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. అయితే కర్ణాటకకి సంబంధించి అనేక విమర్శలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా అక్కడి రైతులు వచ్చి తెలంగాణలో ప్రొటెస్ట్ చేయడం, కర్ణాటకలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ మేము అమలు చేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఏమీ అమలు చేయట్లేదని అక్కడ రైతులు కానీ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇటు సోషల్ మీడియాలో కానీ లేదంటే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో డికే శివకుమార్ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి, ఈ ప్రొటెస్ట్ చేసినటువంటి రైతులు ఎవరు, దాంతోపాటు అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అవి అమలవుతున్నటువంటి తీరు, ఎందుకు విమర్శలు వస్తున్నాయి, ఈ అన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు జరగనున్నటువంటి బస్సు యాత్రపై కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ గా పనిచేస్తా ఉంది. ముఖ్యంగా డికే శివకుమార్ ఇచ్చే ప్రసంగాలను కానీ లేదంటే ఆయనతోనే ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించే ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ప్రెస్ మీట్ ని తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ఎట్లా స్ప్రెడ్ చేయాలనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారు. ఇంకా రేపు జరగనున్నటువంటి బస్సు యాత్రలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. దాని తర్వాత ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ షెడ్యూల్ కూడా ఉంది. ఈ బస్సు యాత్రలోనే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొదటి దశ బస్సు యాత్రలో చాలా రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి. ఈ ఫేజ్ లో కూడా ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది, అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సిద్ధార్థ్, మరొక వైపు బుజ్జగింపులు కావచ్చు, ఇంకొక వైపు కొత్తగా వచ్చిన వాళ్ళని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి ఎట్లా సెట్ చేస్తా ఉన్నారంటే, ఎక్కడ కూడా ఇటు అధికార పార్టీ బీఆర్ఎస్ లో విమర్శలు అసంతృప్తులు కనిపిస్తున్నాయి, కానీ కాంగ్రెస్ లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆశావాహం నుంచి టికెట్లను, ఆశావాహం నుంచి దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు 119 నియోజకవర్గాలకు గాను 1006 అప్లికేషన్స్ వచ్చాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి ఒక భూమి ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి చాలా చాలా మంది చాలా డిమాండ్ ఉండేది. కానీ 119 మందికి మాత్రమే అవకాశం ఇచ్చే నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో చాలా మంది ఆశావాహులు ఫెడప్ అయిపోయారు, అసంతృప్తిగా ఫీల్ అయిపోయారు. వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసే అవకాశాలు కానీ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందే అలర్ట్ అయింది. ఏఐసీసీ తరఫున జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, 4-man కమిటీ పేరుతోనే. దానికి జానారెడ్డి హెడ్ చేస్తారు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారు,
దాంతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు గాని పార్టీకి చాలా రోజుల నుంచి లాయల్ గా ఉండి పనిచేసి టికెట్ రాని వాళ్ళు గాని వాళ్ళందర్నీ బుజ్జగించడానికి ఈ కమిటీ కసరత్తులు చేస్తా ఉంది. ఇప్పటికే కొంతమందితో నేరుగా వెళ్లి జానారెడ్డి మాట్లాడారు, కొంతమందితో ఫోన్ లో మాట్లాడారు. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సముచిత న్యాయం సముచిత గౌరవం ఇస్తానని దానికి తాను అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్లిపోతున్నటువంటి వాళ్ళు వెళ్లిపోతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లే వాళ్ళ సంఖ్య చాలా మైన్యూట్ గా ఉంది. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉందని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎవరైతే అసంతృప్తులుగా ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే కొనసాగుతా ఉంది. ఉండే అంటే టికెట్ ఆశించి రాని వాళ్ళకైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వేరే విధంగా కాంపెన్సేట్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.